వివరించే థాయ్ వంటకాలతో ఈరోజు ఏషియన్ రుచుల ఎపిసోడ్ రెడీగా ఉంది. నేను చేసే థాయ్ వంటకాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటున్నారు సముత్సాకంలో నివసించే కున్జీరా పాన్. సో ఆమె చెయ్యబోయే థాయ్ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం, పదండి. సో ఈరోజు మనతో ఉన్నారు కున్ జిరపాన్. ఇక్కడ లాంగ్వేజ్లో కున్ అంటే మిస్ అనమాట. సో మనతో ఉన్నారు మిస్ జిరపాన్. అండ్ ఈరోజు ఈవిడ మనకి చేసి చూపించబోతున్నారు వెరీ డెలీషియస్ ఒక మంచి థాయ్ డెజర్ట్ అనమాట. సో అది మరి ఎలా తయారు చేస్తారో అండ్ దాని రెసిపీ ఏంటో తెలుసుకుందామా. హలో జీరోజీ, వెల్కమ్ టు ద షో. సో వాట్ ఆర్ యు గోయింగ్ టు షో అస్ టుడే? టుడే ఐ యామ్ గోయింగ్ టు షో యు హౌ టు కుక్ pumpkin in coconut oil in coconut milk. Okay, coconut milk. అది అనుకున్నా కోకోనట్ ఆయిల్ అన్నారు ఏంటో అనుకున్నాను. ఓకే, కోకోనట్ మిల్క్ లో పంకిన్ అంటే బూడిద గుమ్మడికాయతో స్వీట్ ఎలా చేయాలి అన్నది మనకి ఈరోజు చూపిస్తారంటండి. వెరీ ఇంట్రెస్టింగ్. సో కెన్ యు టెల్ us ఇంగ్రీడియంట్స్? ది ఇంగ్రీడియంట్స్ ఆర్ కోకోనట్ మిల్క్, షుగర్, palm sugar, pumpkin and pandan leaf. Okay, nice. So, అయితే మనకి ఇక్కడ ఇవిడ రెండు రకాల షుగర్ చెప్పారు. ఒకటి పామ్ షుగర్ అండ్ నార్మల్ షుగర్. సో దీని డిఫరెన్స్ ఏంటో కనుక్కుందాం. సో వై ఆర్ యూ యూజింగ్ టూ టైప్స్ ఆఫ్ షుగర్? దిస్ వన్ మేక్ ఇట్ స్మెల్స్ వెరీ గుడ్ అండ్ దిస్ వన్ మేక్ ద సోప్ లైక్ ద కలర్ ఇస్ ఓకే బెటర్. చాలా మంచి స్మెల్ వస్తుందండి. కొంచెం మన బెల్లం లాగానే ఉంది ఇది ఆల్మోస్ట్. సో అయితే ఈ టూ టైప్స్ ఆఫ్ షుగర్, ఒకటి మంచి ఫ్లేవర్కి అండ్ ఇంకొకటి ఏమో స్వీట్నెస్కి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో జీరోజీ లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్ కోకోనట్ మిల్క్ ఓకే అబౌట్ 1.5 బౌల్. ఓకే, సో ఒక 1.5 కప్ వరకు మనం కోకోనట్ మిల్క్ వేసుకుంటామండి. This type of leaf. Okay. Pandan leaves ఏదైతే ఉన్నాయో అవి ఆవిడ ఆకు అలా యూనో అలా కట్టలాగా కట్టి అలానే వేసారు ఆవిడ, బికాస్ అది ఫ్రాగ్రెన్స్ కోసం. మేబీ తర్వాత తీసేస్తారేమో. సో చూద్దాం. ఓకే, నెక్స్ట్ షుగర్. It's up to you if you like sweet. మనకి ఎంత తీయగా కావాలో సో దాని ప్రకారం షుగర్ వేసుకోవచ్చు. అండ్ అబౌట్ హాఫ్ ఆఫ్ టీ స్పూన్ సాల్ట్. సో వై డు వి యాడ్ సాల్ట్? బికాజ్ ఇట్స్ అ డెజర్ట్. మేక్ ఇట్ టేస్ట్ లైక్ బెటర్. మేక్ ఇట్ టేస్ట్ స్ట్రాంగర్. ఓకే, సో ఒక మంచి ఒక స్ట్రాంగ్ నైస్ టేస్ట్ ఇవ్వడానికి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. యాడ్ సమ్ వాటర్. ఓకే, సో లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం మనం, అది మరీ దగ్గర పడిపోకుండా ఉండడానికి. అండ్ దెన్ పంకిన్. ఓకే, ఆల్ టుగెదర్. సో అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నామండి. సో అది ఇస్ బాయిల్డ్? నో నో. సో దే యు కెన్ పుట్ ఇట్ రా. ఓకే, యు కెన్ పుట్ ఇట్ రా బికాస్ ద వాటర్ ఆఫ్ మిక్స్ థింగ్స్ విల్ గో ఇన్సైడ్. ఓకే, సో ఆవిడ చెప్తుంది ఏంటంటే ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి బాయిల్ అవుతేనే ఒకదానికొకటి ఆ ఫ్రాగ్రెన్సెస్ యాడ్ అవి కాంప్లిమెంట్ చేస్తాయని చెప్తున్నారు. సో మనం ముందే వాటిని ఉడకపెట్టి వేసుకుంటే కనుక దాని ఫ్రాగ్రెన్స్ అంతా ఉడికించినప్పుడే సెపరేట్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు బాయిల్ దెమ్ టుగెదర్ అబౌట్ 15-20 మినిట్స్. ఓకే, 15-20 మినిట్స్ ఉడికించుకోవాలండి, ఎందుకంటే ఇది బూడిద గుమ్మడికాయ సో కొంచెం టైం పడుతుంది అనుకుంటా ఉడకడానికి. సో ఇది బాయిల్ అవ్వడానికి ఒక 15-20 మినిట్స్ పడుతుంది అంటండి. సో మనం దానికి లిడ్ పెట్టుకున్నాము అండ్ అది ఎక్కువగా కలపాల్సిన అవసరం కూడా లేదు. సో ఈలోపు మనం జీరగారి గురించి తెలుసుకుందాం. సో వాట్ యు డూ జీరాజీ? ఐఎమ్ ఎ టీచర్. టీచర్? యెస్, ఐ టీచ్ ఇంగ్లీష్ అండ్ Before that, I teach German, but right now only English.
Uh-huh. Yes. So you speak German too? A little bit. Uh-huh. Okay. Nice. So chusara avade German maatladtadi, Thai, English. So you know many languages? Only that. Nice. So what are your hobbies? My hobby is like I like to listen to music, watch TV, mm-hmm. or in the evening after work, I walk around my village. Mm-hmm. You love your village? You love your place? I live in a village, uh-huh. in a house. Okay, cool. Do you sing? Do you sing? Yeah. Actually, I like singing. You like singing? I can sing well. Because your voice, your voice sounds so sweet. I can sing well, but right now, I haven't sing for a long time, so I don't think I can. But then I think you can sing something for us. Maybe just two lines. Yeah? Sing for you? Yeah. What kind? Anything you love. Anything you like. Maybe something in your language. Oh, right now I can't think about that. In Thai. Yeah. Can't think about that. Okay, meanwhile you can think about the song. So we'll speak something else. సో అయితే ఈ డిష్ లైక్ కోకోనట్ మిల్క్లో పంప్కిన్ పీసెస్ అని చెప్పి చెప్పారు అయితే దీన్ని థాయ్లో ఏమంటారో మనం కనుక్కుందాం వాట్ యూ కాల్ ఇట్ ఇన్ థాయ్ ద డిష్ వి కాల్ ఇట్ గ్యాంగ్ బోట్ పక్ థాంగ్ చాలా కష్టంగా ఉందండి వాట్ కెన్ యూ టెల్ ఇట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్ మీ క్యాన్ గ్యాంగ్ బోట్ గ్యాంగ్ గ్యాంగ్ దిస్ ఇస్ లైక్ వి కుక్ Uh-huh. Gang is like a soup. Okay. Soup. Mm. And we put pumpkin in coconut oil mix together with sugar. Okay. And only that, very easy. Yeah, it's actually easy. Mm-hmm. And it also smells so delicious. So I can already like mm-hmm. smell, get the nice fragrance. I think so. Yeah. Chala manchi kammat smell vastundandi. యూజువలీ మనం నెయ్యి యూజ్ చేస్తాం నెయ్యి యూజ్ చేస్తే కానీ మనకి ఇలాంటి ఒక మంచి సువాసన రాదు కాకపోతే ఇక్కడ వాళ్ళందరూ ఈ ప్యాన్ అండ్ లీవ్స్ ఏ అయితే ఉన్నాయో అవి యూజ్ చేస్తున్నారు ఐ థింక్ దట్స్ ద మెయిన్ థింగ్ టు గెట్ ద ఫ్రాగ్రెన్స్ యూ వాంట్ మీ టేస్ట్ ఓకే సో ఓకేనండి ఇది ఎలా ఉందో మధ్యలో ఒకసారి టేస్ట్ చేయమన్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఐ థింక్ ఇట్ హ్యాస్ టు బాయిల్ అ బిట్ మోర్ ఇట్ ఆల్మోస్ట్ ఫినిష్ ఆల్మోస్ట్ ఫినిష్ నైస్ సో వాట్ ఆర్ యు గోయింగ్ టు సింగ్ ఫర్ us ఓకే ఐ సింగ్ అ లిటిల్ బిట్ నా అ లిటిల్ బిట్ ఓకే యూన్ యు తోంగ్ పతు నే తో నౌ సన్ ఇస్ ఇట్ ఓకే ఓన్లీ ఐ థింక్ యు హావ్ టు సింగ్ వన్ మోర్ లైన్ กายที่มันอ่อนล้าแทบยืนไม่อยู่เดินต่อไปคงล้มมันหมดแรงจะสู้เปิดประตูรับหน่อยได้ไหมI live alone. You live alone? Yes. You're single, so you are independent? Independent. You're independent and yes. strong. Yes, try to be strong. So that means you are like inspiration for many people over there. Mm-hmm. Many ladies. Yeah, That's yeah. nice. So which is your favorite place here in Thailand? Favorite place is like... I like mountains. You like mountains. So I love to visit the north part of north Thailand. Part of Thailand. Yes. Mm-hmm. Mm-hmm. So you love to be peaceful. Yes, peaceful I like quiet place. Quiet place. Mm-hmm. Uh-huh. Private things like to be alone. Alone. Mm. Just like your song. Your song was so peaceful and soothing. Maybe you'll have to sing more often. can I turn it off? Okay. It's cool. So అయిపోయిందంటండి ఆపేశారు. So is it done? It's done. It's done. Okay. Let us see. Okay అండి. So మన డిష్ రెడీ అయిపోయింది. So మన కుంచిరపాన్ గారు నెక్స్ట్ ఏం చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. So hello. What is the next dish? The next dish is like red curry with chicken. Uh-huh. Red curry with chicken. Chicken. ఓకే సో ఇప్పుడు ప్రస్తుతం మనమైతే చికెన్తో చేస్తున్నాం ఒకవేళ వెజిటేరియన్స్ అయితే వీ కెన్ యూస్ టోఫు
లేదంటే పన్నీర్. ఓకే, సో వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ దట్ వి నీడ్? Yes, the ingredients are first chicken. Chicken. And we can use any part. Mm-hmm. And pumpkin. Eggplant. Red curly paste. Red chili. Palm sugar. Coconut milk. Okay. Peach sauce. And a little bit salt. Salt. And then what are these? బేసిల్ లీవ్స్. ఓకే, బేసిల్ లీవ్స్ ఇంతకుముందు మనం చాలా డిషెస్లో చూసాము. అండ్ ఇందులో కూడా మనకి బుడుకు బుడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయబోతున్నారు. ఓకే, సో షల్ వి స్టార్ట్? Yes. ఓకే, ఫస్ట్ పుట్ కోకోనట్ ఆయిల్. సో వి ఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఆయిల్ ఇన్ దిస్, రైట్? నో. సో ఏ ఆయిల్ యూజ్ చేయట్లేదండి, డైరెక్ట్ సన్పూప్ యూజ్. సో ఆల్మోస్ట్ 3/4 స్పూన్ వరకు ఈ రెడ్ కర్రీ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకున్నాం మనం కోకోనట్ మిల్క్ లో. ఓకే, సో మంచి సువాసన వచ్చే వరకు దాన్ని కలుపుకుంటూ ఉండాలి. దెన్ పోర్ అ స్పూన్ ఫుల్ ఆఫ్ ఫిష్ సాస్. ఓకే, సో ఈ ఫిష్ సాస్ ఏదైతే ఉందో మనం ఇది ఇంతకుముందు చూసామండి వేరే వాళ్ళ ఇంట్లో. సో సాల్ట్ బదులు ఇది యూజ్ చేసుకోవడం చూసాం మనం. సో ఈరోజు మనం ఇది ప్లస్ సాల్ట్ కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ దెన్ సాల్ట్. సో వై డు యూస్ ఫిష్ సాస్? Sauce, like Thai people like this sauce, mm-hmm. Make the taste like stronger. Nice, so okay. Nice. And then put about half spoon palm sugar. సో ఇక్కడ డిషెస్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి దాంట్లో కొంచెమైనా స్వీట్ యాడ్ చేస్తున్నారు. షుగర్ ఆర్ పామ్ షుగర్ ఆర్ సంథింగ్ స్వీట్. చికెన్. చికెన్. ఓకే. సో బోన్లెస్ బ్రెష్ పీస్ తీసుకున్నామండి మన చికెన్. Yes, like 2 years ago I got breast cancer and I have a chemotherapy. Oh, everything finished. Right now it's just follow. చూసారండి, అంత పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఆవిడ దాన్ని ఓవర్కమ్ చేసి స్ట్రాంగ్ గా ఉండి నౌ షీ లుక్స్ గ్రేట్ అండ్ షీఈస్ యాక్చువల్లీ కుకింగ్ ఫర్ అస్ సమ్ డెలిషియస్ డిషెస్ దట్స్ రియల్లీ సంథింగ్ స్వీట్ ఆఫ్ హర్. సో హూ ఆర్ దేర్ విత్ యూ, లైక్ హూ ఆర్ సపోర్టింగ్ యూ ఇన్ దట్ టైమ్, లైక్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సపోర్ట్? Okay. And sometimes I support it to my family, my okay. sister, something. Okay. So what do you do? You said you are a teacher, yes, right? Yes, I am a teacher in a secondary school. Yes. సో చూసారండి, ఆవిడ టీచర్, సో ఆవిడ ఎర్న్ చేసుకుంటున్నారు, నా దగ్గర ఇన్ఫ్ మనీ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ బి ఇండిపెండెంట్, లైక్ ఐ వాజ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్తున్నారు. ఐ థింక్ మన అమ్మాయిలు అండ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో మనందరం కూడా ఇది గుర్తుంచుకోవాలి, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇండిపెండెంట్ వీ కెన్ ఫైట్ విత్ ఎనీథింగ్ అనమాట. సో ఆర్ వి గోయింగ్ టు యాడ్ ఫంక్షన్ పీసెస్ టు దట్? యెస్, వి కెన్ యాడ్ వాటర్. ఓకే, మిక్స్ బ్లడ్ టు స్టిక్. సో మనం ఇందులో ఆయిల్ వేయలేదు కాబట్టి కొంచెం అది స్టిక్కీగా అవుతుంది లేదంటే దగ్గర పడుతుంది అన్న ప్రతిసారి మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. How many minutes do we have to About cook? 10 to 15 minutes. 10 to 15 minutes? When it's almost cooked and then you add the eggplant. Okay, when the pumpkin is almost cooked, we add this. Okay. ఆవిడకి ఆల్మోస్ట్ అలవాటు అయిపోయింది.
సో నేను చెప్పాల్సింది కూడా ఆవిడే నైస్ గా ఆడియన్స్ చూసి చెప్పేస్తున్నారు. సో ఈ ఎగ్ ప్లాంట్ ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నామండి. అది కొంచెం ఆల్మోస్ట్ ఈ చికెన్ ఇది ఏదైతే ఉందో అది కుక్ అయిపోయిన తర్వాత యాడ్ చేసాం, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది అని చెప్పి చెప్పారు ఆవిడ. We use yellow and green. Okay. And to make it looks good. Nice. So ఇందులో మనం ఇదేదైతే ఉన్నా ఇందులో yellow and green color ఉన్న ingredients use చేసుకున్నాం. And for about 3 or 4 minutes. Okay. So 3-4 minutes అయిన తర్వాత మన డిష్ రెడీ అయిపోతుంది. చాలా కలర్ఫుల్గా మంచి కలర్ కాంబినేషన్స్తో ఉందండి. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో మరి వెయిట్ చేద్దాం. సో టెల్ అస్ సంథింగ్ అబౌట్ థాయిలాండ్, యువర్ కల్చర్స్, ట్రెడిషన్స్, ఫుడ్. వి లైక్ థాయ్ ఫుడ్. నౌ మోస్ట్ ఆఫ్ థాయ్ పీపుల్ లైక్ థాయ్ ఫుడ్, బట్ సమ్ టైమ్ వి వాంట్ టు ఈట్ సంథింగ్ లైక్ జపనీస్ ఫుడ్. ఓకే. ఐ లవ్ ఆఫ్ యంగ్ పీపుల్, థాయ్ యంగ్ పీపుల్ నౌ అదే దే లైక్ to eat Korean food, okay. Japanese food, something like that. But for all people like me, we still like Thai food. So వీళ్ళు కూడా మనలాగేనండి. సో మేమందరం థాయ్ ఫుడ్ తింటాం, కానీ మా ఇప్పుడు పిల్లలు యంగ్ జనరేషన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వేరే కంట్రీ ఫుడ్ టేస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారని చెప్పి చెప్తున్నారు. సో లాస్ట్ థింగ్ ఇస్ లైక్ బేసిక్లీ సో లాస్ట్ లో మన ఈ బేసిల్ లీవ్స్ తో ఇది నైస్ గా ఫ్లేవరింగ్ ఇచ్చుకుంటాం. అండ్ ఇఫ్ యూ లైక్ స్పైసీ యూ యాడ్ రెడ్ చిల్లీ. రెడ్ చిల్లీ. ఓకే. అండి, సో ఇప్పుడు మన రెండు మంచి థాయ్ డిషెస్ రెడీ అయిపోయినాయి. సో అవి టేస్టింగ్ చేసే ముందర ప్లేటింగ్ ఒకసారి చూసేద్దామా. మన మరి రెండు డిషెస్ రెడీ అయిపోయినాయి. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇదైతే పెయింటింగ్లో ఉంది మంచి కలర్ కాంబినేషన్స్తో. సో ఇది ఎలా ఉంటుందో మరి టేస్ట్ చేద్దామా. సో లెట్ అస్ టేస్ట్ దిస్ ఫస్ట్. Yes, please. సో కొంచెం రైస్ తీసుకున్నాను నేను. ఇది రైస్తో తింటే బాగుంటుందని చెప్పారు. ఓకే. Not only the soup. కొంచెం చికెన్ పీస్ కూడా వేసుకొని చూడమంటున్నారు ఎలా ఉంటుందో. It's good. Thank you. Spicy? Spicy, a little bit spicy. Yeah, and chicken is also cooked well. Yes. And actually, చికెన్ కొంచెం హాఫ్ కుక్డ్ ఉంటుంది అనుకున్నాను, బట్ దెన్ చికెన్ చాలా బాగా కుక్ అయింది. అండ్ యాక్చువల్లీ మనం వండుకునేలాగే ఉందండి చాలా వరకు. ఇట్స్ స్పైసీ అండ్ ఒక మంచి ఆ రెడ్ పేస్ట్ అయితే ఏది వేసారో దానివల్ల అనుకుంటా చాలా మంచి టేస్ట్ వచ్చింది. ఇట్స్ గుడ్. ట్రై పంప్కిన్. యా, ఐ ట్రై పంప్కిన్ ఇన్ డెజర్ట్. ఓకే. సో ఇప్పుడు మన డెజర్ట్ టేస్ట్ చేద్దాము. ఈ పంప్కిన్ ఇన్ కోకోనట్ మిల్క్. ఐ సీ ద పంప్కిన్ పీస్ ఆల్సో. దిస్ ఇస్ టూ గుడ్. దిస్ ఇస్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. అండ్ పంప్కిన్ పీస్ అయితే నోట్లో పెట్టుకున్న వెంటనే అలా కరిగిపోతుంది. ఐ థింక్ ఐ హ్యావ్ వన్ మోర్ స్పూన్. I think I'll have the bowl full of dessert today. Okay, thank you. You're going to make me fat. No, it's not fat. Coconut doesn't make fat. So, chusaru kadandi, enta baga chesaro. G for teaching us such lovely dishes. It's a small gift from ETV. Thank you so much. Pleasure is ours. Pleased to come here. Yes. Thank you.